హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎవ్రీటీవీ. ఈరోజు మనం బ్లాక్ హోల్స్ గురించి తెలుసుకుందాం. అసలు ఈ బ్లాక్ హోల్స్ అంటే ఏమిటి, అవి ఎలా ఏర్పడతాయి, ఈ అపారమైన విశ్వంలో ఈ బ్లాక్ హోల్స్ యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇవన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన విశ్వం ఎంతో అపారమైనది. ఇందులో కొన్ని వేల కోట్ల గ్రహాలు, నక్షత్రాలు, ఉల్కలు ఉన్నాయి. ఆ నక్షత్రాల్లో ఒకటే మన సూర్యుడు. ఈ నక్షత్రాలు నిరంతరం వాటిలో ఉన్న హైడ్రోజన్ వాయువును మండిస్తూ దానివల్ల వచ్చే కాంతిని, వేడిని బయటకు వెదజల్లుతూ ఉంటాయి. కానీ ఎంతటి పెద్ద నక్షత్రమైనా ఏదో ఒక సమయంలో వాటిలో ఉన్న హైడ్రోజన్ వాయువు అయిపోయి అది మండడం ఆపేస్తుంది. ఇలా మండడం ఆగిపోయినప్పుడు ఆ నక్షత్రాలు ఒక్కసారిగా విస్ఫోటనం చెందుతాయి. ఈ విస్ఫోటనంలో పుట్టిందే బ్లాక్ హోల్స్. ఈ బ్లాక్ హోల్స్ ఎంతో శక్తివంతమైనవి. అవి ఎంత శక్తివంతమైనవి అంటే దగ్గరలో ఉన్న పెద్ద పెద్ద గ్రహాలు, నక్షత్రాలను సైతం తన వైపు లాగేసి కంప్లీట్గా నాశనం చేయగలవు. ఈ బ్లాక్ హోల్స్ ఎంత శక్తివంతమైనవంటే దానిలో ప్రవేశించిన లైట్ కూడా దాని నుంచి తప్పించుకోలేదు. బహుశా మీ అందరికీ తెలిసే ఉంటుంది, మనం ఏదైనా వస్తువును చూస్తున్నామంటే దాని రీజన్ దాని మీద పడ్డ లైట్ రిఫ్లెక్ట్ అయ్యి మన కంటికి చేరుతుంది. సో దీని ప్రకారం మనం బ్లాక్ హోల్స్ని చూడలేం, ఎందుకంటే బ్లాక్ హోల్స్లో ప్రవేశించిన లైట్ తిరిగి రాలేదు. సో మొత్తంగా మనం బ్లాక్ హోల్ని చూడలేము. సో అలాంటప్పుడు రీసెంట్గా కొంతమంది ఖగోళ శాస్త్రవేత్తలు బ్లాక్ హోల్కి సంబంధించిన ఒక చిత్రాన్ని విడుదల చేశారు. మరి అదెలా తీశారు? ఇక్కడ ఒక విషయం, మనం బ్లాక్ హోల్ని చూడలేము కానీ దాని ఉనికిని గమనించవచ్చు. మీరు ఈ చిత్రాన్ని గమనిస్తే మనం ఒక మెరుస్తున్న వలయాకారాన్ని గమనించవచ్చు. ఆ వలయాన్నే ఈవెంట్ హొరైజన్ అంటారు. ఈ ఈవెంట్ హొరైజన్కి ఇవతల ఉన్న లైట్ మాత్రమే రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది. అది కూడా రేడియేషన్ రూపంలో బయటకు వెలువడుతూ ఉంటుంది. ఈ రేడియేషన్ని హాకింగ్ రేడియేషన్ అంటారు. ఈ ఈవెంట్ హొరైజన్ బ్లాక్ హోల్ యొక్క గురుత్వాకర్షణ శక్తికి బౌండరీలా పనిచేస్తుంది. ఈ ఈవెంట్ హొరైజన్కి బయట ఉన్న వస్తువులు కానీ గ్రహాలు కానీ తప్పించుకునే అవకాశాన్ని కలిగి ఉంటాయి. ఒక్కసారి ఈ గ్రహాలు కానీ నక్షత్రాలు కానీ ఈవెంట్ హొరైజన్ దాటి లోపలికి ప్రయాణిస్తే అవి ఎప్పటికీ తిరిగి బయటికి రాలేవు. మరి ఈ బ్లాక్ హోల్లోకి ప్రవేశించిన వస్తువులన్నీ ఏమవుతున్నాయి? సైంటిస్టుల నమ్మకం ఏంటంటే బ్లాక్ హోల్లో ఎంటర్ అయిన గ్రహాలు కానీ నక్షత్రాలు కానీ వాటన్నిటినీ ఈ బ్లాక్ హోల్ చిన్న బిందువులాగా ఒక దగ్గరగా నొక్కేస్తుంది. అండ్ ఈ చిన్న బిందువునే సింగులారిటీ అంటారు. దీన్ని బట్టి మొత్తంగా చెప్పేది ఏంటంటే ఈ బ్లాక్ హోల్స్ అనేవి ఎంత పెద్ద గ్రహాన్నైనా నక్షత్రాన్నైనా చిన్న ధూళిలాగా మార్చగలదు. ఈ బ్లాక్ హోల్స్ అనేవి న్యాచురల్గానే ఏర్పడతాయి, కానీ వాటిని మనం తయారు చేయొచ్చు కూడా. అదేలాగో ఇప్పుడు చూద్దాం. మనం నివసిస్తున్న భూమి యొక్క వ్యాసార్థం 6371 కిలోమీటర్లు. ఒకవేళ ఈ భూమిని మనం 9 మిల్లీమీటర్ల వ్యాసార్థంలోకి ఇలా దగ్గరగా నొక్కగలిగితే మనం బ్లాక్ హోల్ని ఇక్కడే క్రియేట్ చేయొచ్చు. బట్ అది మనసులకు సాధ్యమయ్యే విషయం కాదు. ఇంకో ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ విశ్వం మొత్తాన్ని నడిపించేది బ్లాక్ హోల్సే. ఎలా అంటారా? మనందరికీ తెలుసు, సూర్యుడి యొక్క గురుత్వాకర్షణ శక్తి వలన ఈ గ్రహాలన్నీ దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. అదేవిధంగా మనం నివసిస్తున్న పాలపుంత గెలాక్సీ సెంటర్లో ఒక బ్లాక్ హోల్ ఉంది. దాని యొక్క గురుత్వాకర్షణ శక్తి వలనే మన గ్రహాలు, నక్షత్రాలన్నీ దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సో మొత్తంగా చెప్పాలంటే ఈ బ్లాక్ హోల్స్ నాశనం చేయడమే కాదు, సృష్టి యొక్క నిర్మాణానికి కూడా కారణం అవే. ఇంకో ఆసక్తికరమైన క్వశ్చన్ ఏంటంటే బ్లాక్ హోల్స్ అన్నింటినీ తన వైపు లాగి వాటిని నాశనం చేస్తూ ఉంటుంది. అలా నాశనం అయిపోయిన తర్వాత ఆ మ్యాటర్ అంతా ఎక్కడికి వెళ్తుంది? కొంతమంది సైంటిస్టులు నమ్మేది ఏంటంటే బ్లాక్ హోల్ అనేది ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి సొరంగంలా పనిచేస్తుందని. సో ఆ సొరంగానికి ఎంట్రీయే ఈ బ్లాక్ హోల్. ఈ బ్లాక్ హోల్ తన దగ్గర ఉన్న ప్రతి వస్తువుని లోపలికి లాగేస్తుంది. ఇదే విధంగా ఇలా లోపలికి లాగబడ్డ వస్తువులు వైట్ హోల్ ద్వారా బయటకు వస్తాయి. అంటే ఈ వైట్ హోల్ అనేది బ్లాక్ హోల్కి కంప్లీట్ అపోజిట్. ఇంతటి శక్తివంతమైన బ్లాక్ హోల్స్ కూడా అంతం ఉంటుందా? ఎస్, ఈ విశ్వంలో ఏ వస్తువుకైనా ఆది అంతం అనేది అనివార్యం. అదేవిధంగా బ్లాక్ హోల్స్ కూడా అంతముంది. మనం ఇంతకుముందు డిస్కస్ చేశాం బ్లాక్ హోల్ యొక్క బౌండరీ అంటే ఈవెంట్ హొరైజన్ నుంచి రేడియేషన్ బయటకు వస్తుందని. ఆ రేడియేషన్నే హాకింగ్ రేడియేషన్ అంటారు. ఈ రేడియేషన్ బ్లాక్ హోల్లో ఉన్న ఎనర్జీని బయటకు లాగేస్తూ ఉంటుంది. ఇదే విధంగా ఈ హాకింగ్ రేడియేషన్ అనేది కొన్ని కోట్ల సంవత్సరాల వరకు బ్లాక్ హోల్లో ఉన్న ఎనర్జీని మొత్తం లాగేస్తుంది. ఈ విధంగా ఎనర్జీ కోల్పోయిన బ్లాక్ హోల్ ఒక్కసారిగా దానికవే అదృశ్యమైపోతాయి. సో అదే బ్లాక్ హోల్ యొక్క అంతం. సో చూశారు కదా, ఇది బ్లాక్ హోల్ అండ్ దాని యొక్క ప్రాముఖ్యత. మీకు మరిన్ని ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనిపిస్తే చూస్తూనే ఉండండి ఎఫ్బీటీవీ.
Hi, this is Malavika Nair. Hi, this is Vijayalakshmi. Hi, this is Anubhuben. Please watch. Please watch. Please like. Please like. Please go like. Please like, share and subscribe. Share and subscribe. Subscribe to. Subscribe to. Subscribe chandi. FBTV. FPTV. FBTV. 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 FBTV.